చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. ఈరోజు మనకి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ మేము ముందుకు తీసుకొచ్చాను. పేపర్ స్థాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పేపర్ ఏ స్థాయిలో ఉంది, ఎలా ఉంది అన్నది మీకు అర్థమవుతుంది. ఏ స్థాయిలో ఇచ్చారు, భవిష్యత్తులో జరిగే ఏపీపీఎస్సీ ముఖ్యంగా గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్కి ఎలా సన్నద్ధత అవ్వాలి అన్నది అర్థమవుతుంది. హై స్టాండర్డ్ మెయింటైన్ చేశారు, ముఖ్యంగా యూపీఎస్సీ ప్యాటర్న్ అని ఏదైతే అన్నారో అదే ప్యాటర్న్ మనకి ఈ ప్రశ్నల్లో కనిపించింది. ఈరోజు ఎగ్జామ్లో ఉదయము మధ్యాహ్నం రెండు పూట్లు కూడా జరిగినటువంటి మార్నింగ్ సెషన్లో హిస్టరీ, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్, జాగ్రఫీ పార్ట్లు చూసుకుంటే చాలా లోతైనటువంటివి, విశ్లేషణాత్మకమైనటువంటి బిట్స్ రావడం జరిగింది. ప్రధానంగా ఇండియన్ హిస్టరీ పార్ట్ మాత్రం చాలా మరీ మల్టిపుల్ ఆప్షన్స్తోని మరింత విస్తృతంగా, మరింత లోతుగా, ముఖ్యంగా మధ్యయుగ భారతదేశానికి సంబంధించినటువంటి ఎక్కువ అంశాలను కవర్ చేయడం జరిగింది. దాదాపు అంత జతపరచడం, ఇటీవల తెలంగాణలో ఏదైతే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జరిగిందో ప్యారలల్గా దాదాపు ఆ పందాల్లోనే ఇచ్చారు. ఇంకొక రకంగా చెప్పాలంటే తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కన్నా మరింత స్ట్రాంగ్గా ఉందని అయితే చెప్పొచ్చు. చాలామంది అభ్యర్థులు అయితే ఇబ్బంది పడ్డారు పేపర్ రాయడానికి. చాలామంది అభ్యర్థులు నిరాశ నిస్పృహలు అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ సంబంధించి ఇండియన్ ఎకానమీ కొంతవరకు అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాయి. కరెంటు ఈవెంట్స్తో కొంచెం అనుసంధానం చేసి ఇవ్వడం వల్లనూ ఏపీ పార్ట్లో, ఏపీ ఎకానమీ పార్ట్లో కొన్ని పథకాలని ఇలాంటివన్నీ కవర్ చేయడం వల్ల కొంతవరకు ఆ పేపర్కంతా చూస్తే కాన్స్టిట్యూషన్ పార్ట్లో కొన్ని అనుకూలమైనటువంటి బిట్లు, అలాగే ఎకానమీ పార్ట్లో కొన్ని అనుకూలమైన బిట్లు వచ్చాయి. కానీ ఇండియన్ హిస్టరీ వరకు కాస్త లోతైన బిట్లు రావడం అనేది జరిగింది. ఓవరాల్గా చూస్తే ఈరోజు మార్నింగ్ పేపర్ కన్నా రెండో పూట, ఇంకా రెండో సెషన్లో జరిగిన పేపర్ మరింత దారుణంగా ఉందని చెప్తున్నారు అభ్యర్థులు. అయితే నేను ఈరోజు ఫస్ట్ పేపర్ పెడుతున్నాను, రెండో పూట నెక్స్ట్ డే రెండో పేపర్ కూడా పెడతాను. మీరు పేపర్ని చదవండి, చాలా ఏమంటే మంచి విస్తృతమైనటువంటి మెటీరియల్ చదివి చేసే వాళ్ళంతా కూడా బాగా రాయగలరు. అలాగని కఠినాతి కఠినంగా ఉందని చెప్పడం కన్నా రాయడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్గా చెప్పచ్చు. స్టాండర్డ్ మెయింటైన్ చేశారని చెప్పచ్చు. చాలా వరకు స్టాండర్డ్ని మెయింటైన్ చేయడం జరిగింది పేపర్లో. కాకపోతే ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా సమయం, అంటే ఆప్షన్స్ అన్నీ చదివి వాటిలో మళ్ళీ మల్టిపుల్ సబ్ ఆప్షన్స్ని చూసి టిక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిదానికి కోడ్స్ ఇచ్చి, ప్రతి దాదాపు 70% ప్రశ్నలకి కోడ్స్ ఇచ్చి నింపమని చెప్పడం, అదొకటి అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. మెయిన్ సమయానికి తగ్గట్టుగా ఒకటే మనం ప్రశ్నలు పూర్తిగా చదవడం, మ్యాచింగ్స్ ముఖ్యంగా మ్యాచింగ్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఓవరాల్గా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేశారని అయితే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. మీరు ఒకసారి పేపర్ని పరిశీలించండి. మనం అంటే బిట్కి ఎక్కువ టైం కేటాయిస్తే మనకి 45 పేజీలు అన్నది చాలా ఎక్కువ, వీడియో లెంగ్త్ పెరుగుతుంది. బట్ నేను కొంచెం స్పీడ్గా స్క్రోల్ చేస్తాను. ప్రశ్నలు ముందు చూడండి. అక్కడక్కడ కొంచెం అంటే స్టాక్ ఓరియంటేషన్ ఇచ్చారు, అనాలిసిస్ బేస్డ్ ఇచ్చారు, తర్వాత కొంచెం లోతైనవి ఇవ్వడం జరిగింది. ఇలా బిట్స్ ఇవ్వడం జరిగింది, లేదని చెప్పలేము. చాలా డిఫరెంట్ ఇప్పుడు చూడండి ఈ బిట్టు. సాయన రేఖ ఉద్యోగ సమయంలో క్రింది సంస్థల్లో ఏవి స్థాపించబడలేదు, ఇలా కానివేవి, సరికానివేవి, సరైనవేవి అని బిట్స్ వచ్చాయి. సింధులోన పూసల తయారీ పరిశ్రమ, ఇలాంటి డైరెక్ట్ బిట్స్ ఒకటి రెండు కనిపిస్తాయి మనకి. కాబట్టి ఋగ్వేద కాల మత విశ్వాలకు సంబంధించి సరైన వాక్యం చూడండి. ఇది ఎంత చక్కటి బిట్టిది, ఎంత లోతైన బిట్టు చూడండి. ఇక్కడ చూడండి వేదాంత శాఖల్లో వాటి సిద్ధాంతాలతో దయచేసుకున్నాడు.
ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్. కార్వెల నదికి ఉపశాసనం కలిగి ఉంటుంది, ఇది డైరెక్ట్ బిట్గా ఇచ్చాడు. అశోక శాసనానికి సంబంధించి సరైన వాక్యాలు రామన్నాడు. అలాగే గ్రంథాలు రచయితలు ఇవి ఇంచుమించు ఒక 3-4 బిట్స్ ఇచ్చాడు. ఇక కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది కొంతవరకు అంటే ఏంటంటే ఆప్షన్స్ చాలా పెద్ద వేసి ఆప్షన్స్ చూడండి, ఇక్కడ ఎంత పెద్ద ఆప్షన్స్ ఉన్నాయో. మెయిన్ ప్రతి బిట్టు ఆప్షన్సే పెద్దవే, ప్రతి బిట్టు ఆప్షన్స్ పెద్దగా ఉండడము, అభ్యర్థులు సమయాన్ని మాత్రం సమయం ఎక్కువ మంది చెప్పడం, చెప్పిన అభిప్రాయం ఏంటంటే సమయం సరిపోలేదు అన్నది ఒకటి. రెండోది చాలా లోతుగా ఇచ్చారండి, ముఖ్యంగా హిస్టరీ పార్ట్ కొంచెం టఫ్గా ఉందన్నటువంటి వాదనలు అయితే వినిపించాయి. అయితే కట్ ఆఫ్ గురించి ఇప్పుడే చాలామంది అంటున్నారు, కట్ ఆఫ్ ఈ పేపరు 70 మార్కులు వస్తే చాలా మంచి స్కోర్ అని అయితే నేను చెప్పగలను. నాకు అనిపించింది ఈ పేపర్ చూశాక 70 మార్క్స్ తెచ్చుకుంటే చాలా అద్భుతమైన మార్కులు అని చెప్పవచ్చు, చాలా మంచి స్కోర్ అని చెప్పవచ్చు ఈ పేపర్ వర్క్ అయితే మాత్రం. ఇంకా రెండో పేపర్ అయితే 50-60 వస్తే అది కూడా అద్భుతమే, 50 మార్క్స్ వచ్చినా అద్భుతమనే చెప్పవచ్చు రెండో పేపర్ అయితే, అంత దీనిగా ఉన్నాయి అవి. మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథ్స్ చేయగలిగారు. ఆ పేపరు మనం అప్లోడ్ చేసినప్పుడు ఆ పేపర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా చూడండి ఎలాంటి ధృవీకరణకు సంబంధించి, ఇది మనకి యూపీఎస్సి ప్యాటర్న్ బిట్స్ వివరణలకు సంబంధించి కోడ్స్ ఇచ్చి వివరణ కాదు. చూడండి ఎంట్రీస్కి సంబంధించి కూడా ఇచ్చారు. చూడండి ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఆ స్టేట్మెంట్స్లో కరికానిది ఏది, సరైనది ఏది, ఇలా ఇవ్వడం అన్నది అభ్యర్థులకి చాలా వరకు మీడు పడలేదు. లెవెన్త్ షెడ్యూల్ ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించి అంత చక్కగా ఉంది, అంత లోతుగా ఉంది ఈ బిట్ చూడండి. అలాగే మానవ హక్కులు అంటే ఎక్కువ సంస్థలు ఇచ్చాడు అనమాట, ఈ చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, చట్టేతర సంస్థలు, ఇలా ఉన్నాయి కదా మనకు సిలబస్, దాని బేస్గా మైనారిటీ కమిషను. చూడండి ఇలా ప్రతి ఒక్క అంటే సిలబస్ కూడా బాగా కవర్ చేశారు. సిలబస్ని అక్కడ ఎవరిది, చికాగో కన్వెన్షను, కాంపిటీషన్ కమిషను, ఇలా కొన్ని చూడవచ్చు. ఇక్కడ మన ధృవీకరణ అలాగే రాష్ట్రపతి యూనియన్ కార్యనిర్వాహకులు కలిగి ఉండడం, కార్యనిర్వహణ రాష్ట్రపతికి ఇవ్వబడుతుంది, రాజ్యాంగం ప్రకారం నేరుగా లేదా, ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చి ఏంటంటే అభ్యర్థులు మెయిన్ ఏంటంటే సమయం అన్నది మనకు సకాలంలో ఆన్సర్ చేయగలగాలి. ప్రాక్టీసెస్ మనం ఎంత ప్రాక్టీస్ చేసినా మంచి ప్రిపరేషన్ అన్నది అంటే కాన్సెప్చువల్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి బాధ్యత అన్నది మనకు ఉంది అన్నది దీన్ని బట్టి అర్థమైంది. ఈరోజు పేపర్ అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఒక డీటెయిల్డ్, మనం ఏవో మార్కెట్లో దొరికే బిట్ బ్యాంకులు లేదంటే మార్కెట్ దొరికే నామినలు 100 పేజీలు 50 పేజీలు పుస్తకాలు పైన చదివి ఏదో మనం మేనేజ్ అవుతాము అంటే అది అసహజ్యం. దీన్ని బట్టి మనకు అర్థమైంది సొంత నోట్స్ తయారు చేసుకోవాలా, ఎన్సీఆర్టీని ఫాలో అవ్వాలి. ఎన్సీఆర్టీని ఫాలో అయితే చాలా వరకు మంచి స్కోర్ చేసే అవకాశం అయితే ఉందన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది.
ఆ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. మీరు అలా గమనిస్తే ప్రతి బిట్ మ్యాచింగే, ప్రతి బిట్కి మ్యాచింగే. మ్యాచింగ్ లేకుండా బిట్స్ చాలా, డైరెక్ట్ బిట్స్ చాలా తక్కువ ఉన్నాయి. మరి మ్యాక్సిమం మ్యాచింగ్ తోటే బిట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ అర్థమైపోద్ది ఏ రకంగా ఇచ్చారు ఏంటి అన్నది. ఇక్కడ కొన్ని బిట్స్ రాలేదు సరిగ్గా. ఆర్థిక సంఘం అధ్యక్షులు చూడండి, పాత ఇచ్చారనమాట. అంటే స్టాక్ కూడా మనం చదువుకోవాల్సిన పరిస్థితి. మనకు మెయిన్ ఏంటంటే విభజన చట్టంకు సంబంధించి 5-6 బిట్లు ఇచ్చారండి. అది ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బేస్ చేసుకుని, అందులో సిలబస్లో ఉంది, మనకి ఏపీ ఎకానమీలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్లో ఉంది. అలాగా సిలబస్లో ఉన్నటువంటి దీన్ని 5 బిట్లు 6 బిట్లు డైరెక్ట్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడు నవరత్నాల్లో కాయింది ఏది అని, ఇలా ఇలాంటివి కొన్ని మంచి చక్కటి బిట్లు ఇచ్చారు. ఈ దిశ యాప్కి సంబంధించి, సిసిఆర్సి అంటే ఏంటి, కౌలు రాజులకు సంబంధించి, చిన్న జిల్లాల చిన్నది కొత్త బిట్ ఇది, ఇలా మంచి బిట్లు కొన్ని మనకి ఇవ్వడం జరిగింది. అయితే అభ్యర్థుల్లో మాత్రం ఒక రకమైనటువంటి నిరాశ అయితే కనిపించింది. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు, అయితే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి సీనియర్లుగా, అంటే గత కొన్ని ఏళ్ళుగా మొన్న 2019 మనం రిక్రూట్ చేసి, ఇటీవల రిక్రూట్ చేసిన గ్రూప్ 1లో మిస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూషన్ ఆఫ్ ప్రిపరేషన్ గత 1 ఇయర్గా 2 ఇయర్స్గా ఎవరైతే బుక్స్ మీద ఉన్నారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా పిచ్చింగ్ అంటే ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. కేవలం ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బుక్స్ తీసి ఏదో 4 గంటల 5 గంటలు కూర్చొని దొరికిన మెటీరియల్ చదివి ఎగ్జామ్స్ రాసేస్తామన్న వాళ్ళకైతే మాత్రం ఈ ప్రిలిమ్స్, ఈసారి జరిగినటువంటి ప్రిలిమ్స్ ఖచ్చితంగా ఇబ్బందికరంగానే ఉందని అయితే ఖచ్చితంగా చెప్పగలం. అందులో నేను సందేహం లేదు. అది అభ్యర్థులే ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. అంత లోతుగా ఇవ్వడం జరిగింది, అంత అనలిటికల్గా ఉంది, అంత డెప్త్గా ఉంది, అంత స్టాండర్డ్స్ అయితే చాలా హై స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం జరిగింది. మనం ఒక యూపీఎస్సీ ప్రిలిమ్స్ సివిల్స్ ప్రిలిమ్స్ రాసినటువంటి ఫీలింగ్ ఈరోజు చాలామంది అన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ రాసినట్టుగా ఉంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రామ్మల్లే లేదు అని ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు
ఇలా మనం ప్రతి బిట్టు గమనిస్తే మనకి ఒకటి స్పష్టత వస్తుంది. ఎంతటి లోతుగా ఇచ్చారు అన్నది మనం చూడవచ్చు. కొన్ని అయితే అదే ఒకటి సిలబస్ని ఫాలో అయ్యారైతే ఖచ్చితంగా చెప్పవచ్చు. కాకపోతే స్టాండర్డ్ మెయింటైన్ చేశారు, మనం సరైనటువంటి మెటీరియల్ ప్రిపేర్ అవ్వడం, అంటే ఎన్సీఆర్టీ బేస్డ్ బుక్స్ కానీ ఇంగ్లీషు దినపత్రికలు చదవడం, మంచి మెటీరియల్. ఇక్కడ ఒకటి స్పష్టంగా కనిపించింది ఏంటంటే మంచి మెటీరియల్ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి బాధ్యత అయితే అభ్యర్థులకు ఉంది. మరి గ్రూప్ 2 ఎవరైతే అభ్యర్థులు చదువుతున్నారో ఒకసారి ఈ పేపర్ చదివే చూసి మీరు మీ ప్రిపరేషన్ని ఏ రకంగా కొనసాగించాలి, ఎలా నోట్స్లు తయారు చేసుకోవాలి, ఎలాంటి మెటీరియల్ చదవాలి, ఎలాంటి బుక్స్ చదవాలి అన్నది మీరు ఆలోచించుకుంటారని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మిగిలిన పేపరు తప్పనిసరిగా నేను నెక్స్ట్ 2 పేపర్ నెక్స్ట్ డే పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.